గర్భవతి ఆరోగ్యం. అమ్మకు ఆత్మీయతతో బిడ్డకు ప్రేమతో అనే నినాదంతో మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ కిట్ అనే పథకము ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకము క్రింద ప్రతి ఒకటవ మరి రెండవ గర్భము దాల్చిన స్త్రీలు అర్హులు. ఈ పథకములో ఒకవేళ అబ్బాయి పుడితే 12,000 అదనంగా 2,000 ధర కలిగే 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్టు ఇవ్వబడుతుంది. అంతేకాకుండా ఒకవేళ అమ్మాయి పుడితే 13,000 మరి కేసీఆర్ కిట్టు 4 విడతలుగా వాళ్ళ ఖాతాలో జమ చేస్తుంది. దీనికి గాను ప్రతి గర్భవతి స్త్రీ చేయాల్సినది ముఖ్యంగా తప్పనిసరిగా మాతా శిశు కార్డును పొందాలి. అంతేకాకుండా ఒకటవ మరి రెండవ గర్భిణి స్త్రీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలి. దాంతోపాటుగా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీ, మరి టెలిఫోన్ నంబరు తప్పకుండా దగ్గర ఉన్న పిఎస్సిలో ఇవ్వాలి. గర్భవతి ఆరోగ్యం విషయంలో 4 నుండి 6 నెలల గర్భవతి సమయంలో అంటే రెండవ ట్రైమిస్టర్లో గర్భవతి ఆరోగ్యం సందేహాలు నివృత్తి చేస్తూ గర్భవతి తీసుకోవలసిన జాగ్రత్తలు లేడీ డాక్టర్ తెలియజేస్తారు. పాలు తాగావా? తాగాను. అంగట్లోంచి వస్తుంటే ఆశ వర్కర్ కనిపించింది, నీ ఆరోగ్యం గురించి అడిగింది, మంచిగా ఉందని చెప్పిన. ఈ నెల హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పింది. బండి తీసుకొస్తా, రెడీగా ఉండు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. ఓ సిస్టర్, లాస్ట్ మంత్ ఏమైనా చెక్ చేశారు? ఇప్పుడు ఏమైనా తీసుకొచ్చాను. నమస్తే మేడం. కూర్చోమ్మా, కూర్చోమ్మా. జ్యోతి, సరే నువ్వు. అలాగే డాక్టర్, నేను చూసుకుంటాను. 4వ నెలలో వచ్చిన గర్భవతికి బరువు, రక్తపోటు, నాడి, శ్వాస, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం, చక్కెర శాతానికి సంబంధించిన పరీక్షలు చేసి ఫీటోస్కోప్తో చెక్ చేస్తూ గర్భంలో ఉన్న చిన్ని ప్రాణి హృదయ స్పందన కదలికల గురించి తెలుసుకుంటారు. ఈ సమయంలో పిండం, హృదయం, వెన్నుపాము, మెదడు మొదలగు భాగాలు ఏర్పడతాయని వచ్చిన గర్భవతికి లేడీ డాక్టర్ తెలియజేస్తారు. అదేవిధంగా హెచ్ఐవి, హెచ్బి టెస్టులకు బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు. స్త్రీ గర్భం ధరించడం ప్రకృతి సహజం. ఇది మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలంటే ఈ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏఎన్ఎం దగ్గరకు వెళ్ళినప్పుడు టీటీ ఇంజెక్షన్తో పాటు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇచ్చారు కదా, అవి సక్రమంగా వాడావా? వాడుతున్నాను మేడం. చూడమ్మా మమత, చిన్న చిన్న సమస్యలు తప్ప మిగిలినంతా బాగుంది. ఇప్పుడు గర్భంలోని శిశువు ఎదుగుదల విషయంలో ఇది అత్యంత కీలకమైన దశ. సరే మేడం. తల్లి పొట్టలో ఉన్న శిశువుకి శరీరము, అవయవాలు మొగ్గ తొడిగే ఈ సమయంలో గర్భవతి శరీరంలో ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. అలాగే పుల్లటి పదార్థాలు తినాలనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని ఆహార పదార్థాలు సహించకపోవచ్చు. పొట్టలో బాగా తిప్పటం, వాంతులు కావడం, అలసట, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, ఇలాంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. అవునా మేడం? మీకు చిన్న సమస్య అనిపించినా ఆశా వర్కర్కి తెలియజేయండి. అన్ని వేళల్లో ఆశా వర్కర్స్ అందుబాటులో ఉంటారు. ఇక మీదట నీకు పొట్టలో శిశువు కదలికలు తెలుస్తాయి. డాక్టర్, చిన్న సమస్య అన్నారు. ఆ విషయమే చెప్పబోతున్నాను. మమత రక్తంలో ఐరన్ శాతం తక్కువగా ఉంది. ఏమైనా ప్రమాదమా మేడం? ప్రమాదమేమీ లేదు. నేను ఐరన్ టాబ్లెట్స్ ఇస్తాను. అలాగే మేడం. వాటిని క్రమం తప్పకుండా వాడాలి. అంతేకాకుండా ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు, మాంసకృతులు అన్ని తీసుకోవాలి. ఈ సమయంలో మీరు తీసుకునే ఆహారం విషయంలో అజాగ్రత్త వహిస్తే భవిష్యత్తులో నీకు నీకు పుట్టబోయే బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే డాక్టర్. వచ్చే నెల పరీక్షలకు రా. సరే మేడం. సరే మేడం, ఉంటాము. ప్రయాణం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుదుపుల ప్రయాణం అస్సలు చేయొద్దు. పోయేస్తాం. ప్రతి గర్భిణీ స్త్రీ
దగ్గరలో ఉన్న అంగన్వాడీలో పేరు నమోదు చేసుకొని మరి వారు ఇచ్చే పౌష్టికాహారం తప్పకుండా తీసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చే సూచనలను సలహాలను తప్పకుండా పాటించాలి. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం అందించే పాలు, గ్రుడ్డు మరియు పప్పు ధాన్యాలతో కూడిన పోషక ఆహారం తీసుకొని ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చి జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. ఏమా? నమస్తే అక్క. కూర్చో కూర్చో. బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? హాస్పిటల్కి వెళ్ళావా? వెళ్తున్నాను. టాబ్లెట్ తీసుకుంటున్నావా? చూద్దాం. నెల అయింది, మళ్ళీ వెళ్ళాలి కదా. అంగన్వాడీకి వెళ్ళి పాలు గుడ్డి తింటున్నావా? తింటున్నాను. తింటున్నావా? వెరీ గుడ్. సరే, నువ్వు జాగ్రత్త. బరువు పనులు ఏం చేయకు. అలాగే అక్క. నమస్తే మేడం. నమస్తే. నమస్తే డాక్టర్. రామా కూర్చో, కూర్చోమ్మా. అంత బాగుందా? బాగుంది మేడం. బాగా తింటున్నావా? తింటున్నాను. ఆను. ఓకే, గాలి పీల్చుకో. స్లోగా వదిలు. బ్లడ్ టెస్ట్ అండ్ స్కానింగ్ కూడా చేయించుకోవాలి. సరేనా? తీసుకో. ఓకే అమ్మా, వెళ్ళమ్మా. బాగుంది. స్కానింగ్ ఎలా ఉంది డాక్టర్? స్కానింగ్ కూడా నార్మల్గా ఉంది. సంతోషం మమత, అంతా బాగుంది. నేను చెప్పినట్టు మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటూ రోజూ మాత్రలు వేసుకుంటున్నావు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నావు. బరువులో కూడా తేడా కనిపిస్తున్నావు. సాధారణంగా గర్భిణీ స్త్రీలు నెలకు 1 కేజీ చొప్పున బరువు పెరగాలి. ఇదే విధంగా జాగ్రత్తలు తీసుకుంటే అతి త్వరలోనే పన్నంటి పాపాయి మీ ఒళ్ళో ఉంటుంది. 7వ నెలలో మళ్ళీ రండి. అలాగే డాక్టర్. మరిన్ని పరీక్షలు చేసి పాపాయి గురించి తెలుసుకుందాం. ఓకేనా? సరే మేడం. మరొక విషయం, అంతా బాగుందని ఆహారం విషయంలో అశ్రద్ధ చేయకు. అలాగే డాక్టర్. ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి. అది నీకే కాదు, నీకు నీ బిడ్డకి ఇద్దరికి మంచిది. సరే డాక్టర్. అలాగే మేడం, వెళ్ళొస్తాం. ప్రతి గర్భిణీ స్త్రీ భోజనం అనంతరం చిన్నపాటి నడకలాంటి తేలికైన వ్యాయామం ప్రతిరోజూ చెయ్యటం వలన తల్లి బిడ్డలకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది సహజ ప్రసవానికి ఎంతో మేలు చేస్తుంది. సి సెక్షన్ అంటే ఆపరేషన్ ప్రసవాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ఎందుకంటే సి సెక్షన్ ప్రసవాల వలన తర్వాత కాలంలో అనారోగ్యాలకు గురి కావలసి ఉంటుంది. బాగున్నావా? హాస్పిటల్కి వెళ్ళొచ్చినావా? వెళ్ళొచ్చాను. ఏమన్నారు డాక్టర్? అంతా బాగుంది అన్నారు. అంతా బాగుందన్నారా? ఈసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కానింగ్ చేస్తారు. అలాగే. టీటీ, బ్లడ్ టెస్ట్ అన్నీ చేస్తారు. సరే. జాగ్రత్త చేయించుకో. అలాగే అండి. ఓకేనా? జాగ్రత్త. మీ ఆయన కూడా తోడు తీసుకొని వెళ్ళాలి. సరే అక్క, ఆయన వస్తా అన్నారు. ఏమంటుంది నీ బిడ్డ? తంతున్నాడు. ఓకే, జాగ్రత్త. అలాగే అక్క. ఆరోగ్యం మంచిగా చూసుకో. చాలా దవాఖానాల్లో ఆపరేషన్తో ప్రసవాలు వైపు మొగ్గు చూపుతున్నారు. అలా కాకుండా మనము సహజ ప్రసవాల వైపు మొగ్గు చూపించి భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను నివారించుకోవచ్చు.